ఇందులో వైసీపీ అట్ర ప్లే ఆఫ్ అయినట్లే. రాజకీయాల్లో అంది వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోరు. అందులో చిరకాల ప్రత్యర్థి చేతికి చిక్కారంటే అసలే వదిలిపెట్టరు. కానీ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుందనే విమర్శలను ఎదుర్కొంటోంది. వైసీపీ అధినేత జగన్పై హత్యాయత్నం జరగడంతో ఆయన కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 25వ తేదీ నుంచి ఆయన రెస్ట్లోనే ఉన్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారన్నది వాస్తవం. ఒకరిద్దరు నేతలు మీడియా ముందు మాట్లాడినా, ఢిల్లీ వెళ్లి కొందరు కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేసి వచ్చినా క్షేత్రస్థాయిలో ఈ దాడి అంశాన్ని పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జగన్పై అసలు దాడి ఎందుకు జరిగిందో కూడా తెలియదంటే వైసీపీ ఏ మేరకు తమ అధినేతపై జరిగిన దాడిని తీసుకెళ్లిందో అర్థమవుతోంది. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేవలం ఐటీ దాడులు జరుగుతున్నాయని భావించి కాంగ్రెస్తో జట్టు కట్టడానికి రెడీ అయిపోయారు. ఆయనే స్వయంగా రాహుల్ వద్దకు వెళ్లి శాలువా కప్పి వచ్చారు. జాతీయ అవసరాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, దేశం కోసమే తాను కాంగ్రెస్తో జట్టు కడుతున్నానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వట్టి వసంత్ కుమార్, శ్రీరామచంద్రయ్య సీనియర్ నేతలు పార్టీని వీడి వెళుతున్నారు. కానీ వైసీపీ ఇదే సమయంలో ఈ కూటమిని ఎండగట్టే ప్రయత్నం పెద్దగా చేయలేదని అనిపిస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తును పెద్దగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నము ఆ పార్టీ చేయలేదన్నది వాస్తవం. వైసీపీ అధినేత జగన్ గాయపడి విశ్రాంతి తీసుకుంటుంటే కేవలం మీడియా సమావేశాలకే పరిమితమైన పార్టీ సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను బలంగా తీసుకెళ్లలేకపోయారన్నది ఆ పార్టీ నేతలే గుర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఎక్కువ నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీ జరిగే వాతావరణమే ఉంది. వైసీపీ టీడీపీలే ఫేస్ టు ఫేస్ అనే నియోజకవర్గాల్లో తలపడనున్నాయి. మరోవైపు సర్వేలు కూడా పార్టీకి అనుకూలంగానే వస్తున్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం అతి విశ్వాసంతో క్షేత్రస్థాయిలో పార్టీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు లోటస్ పాండ్లోనే వినిపిస్తుండడం విశేషం. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాంగ్రెస్ కలయికను తీవ్రంగా ఎండగడుతున్నారు. తునిలో జరిగిన బహిరంగ సభలోనూ, ఆ తర్వాత ట్విట్టర్లోనూ ఆయన టీడీపీపై కత్తులు దూశారు. అర్ధరాత్రి పార్లమెంటు తలుపులు మూసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్తో చంద్రబాబు ఎలా చేతులు కలిపారని ఆయన ప్రశ్నించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రకటనలకే పరిమితమయ్యారన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలో ఈ పొత్తును ఎండగట్టాల్సిన తరుణంలో వైసీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొందరు ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతుండడం విశేషం. మొత్తం మీద వైసీపీ ఈ విషయంలో అట్రప్ల్యాఫ్ అయిందనే చెప్పక తప్పదు.